నుదుట బొట్టు ధరించే ముందు చేయకూడని పనులు. కుంకుమను ధరించిన వెంటనే మంచంపై నిద్రించరాదు, కూర్చోరాదు, అది అశుభము. ఒక ముహూర్తకాలం అనగా 48 నిమిషాల తరువాత మాత్రమే మంచంపై అడుగు పెట్టాలి. కుంకుమ ధరించే ముందు ఎదురుగా ఉన్న ఇతర వ్యక్తి యొక్క కళ్ళల్లోకి చూడరాదు. అద్దంలో సొంత ముఖాన్ని చూడవచ్చు. బొట్టును ధరించే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా ఉండాలి, లేకుంటే దానిలో ఉన్న దైవశక్తిని మూడవ కంటికి అందకుండా చేస్తుంది. కానీ ఆలయాలలో ఈ నియమం వర్తించదు. బొట్టును ధరించే సమయంలో పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ బొట్టును ధరిస్తే సౌభాగ్యం లభిస్తుంది. స్త్రీ బొట్టును ధరించే ముందు స్త్రీ మాత్రే నమః అని జపించిన తర్వాత మాత్రమే బొట్టును ధరించాలి. ఎటువంటి దేవస్మరణ లేకుండా బొట్టును ధరించరాదు. పూజలో ఉపయోగించిన కుంకుమ బొట్టు కాళ్లకు తగలడం అశుభం. కుంకుమను కాళ్లకు తగిలినా కింద పడినా తక్షణమే దుర్గాదేవికి క్షమాపణలు కోరవలెను. నూతన బొట్టును ధరించే సమయంలో చూపుడు వేలును ఉపయోగించరాదు, అది అశుభం. చూపుడు వేలు బెదిరింపులకు సూచిక, కేవలం మధ్యవేలును మాత్రమే ఉపయోగించాలి. కుంకుమ బొట్టును ధరించిన తర్వాత స్వయంగా చేతితో కానీ గుడ్డతో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తుడవరాదు. కేవలం జలములు మాత్రమే తొలగించుటకు ఉపయోగించాలి.